కోరుకునేది ఏంటంటే ఎంతమంది వీలైతే అంతమందిని ఈ ఈ ప్రజా సంకల్ప సంకల్ప యాత్ర ఇది ఒక యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ఒక తపస్సులాగా చేస్తున్నాడు మీకు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు నీచాతినీచ స్థాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో హత్యాయత్నానికి పాల్పడడం అనేది అది పిక్స్ మనకు అందరికీ తెలిసినట్టు ప్రపంచంలో ఎవరైనా సరే ఒక సెక్యూర్ ప్లేస్ ఏదైనా ఉందనుకుంటే అది ఎయిర్పోర్ట్ అనుకుంటాం అటువంటి ఎయిర్పోర్ట్లో ఇప్పటికి కూడా మనం ఇంతమంది ఉన్నా కూడా ఎవరికి ఈవెన్ క్లూ కూడా లేకపోకున్నట్టు హత్యా ప్రయత్నానికి వాడిన చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ దాన్ని పక్కన ఖాతరు చేయకోకుండా తను తన తన చేస్తున్న యజ్ఞం తను పేద ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మన కోసం చేస్తున్న తపస్సు కావాలని ఈ ప్రజా సంకల్ప యాత్రను ఒక ఒక 10 రోజులు వ్యవధితోనే మళ్ళా ప్రారంభించారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే ప్రజా సంకల్ప యాత్ర ముగింపైన ఇచ్చాపురంకు దాదాపు అది మన సంక్రాంతి పండుగకు ముందు జనవరి 8-9 ఆ ప్రాంతంలో మొదటి వారం లోపల జరిగే పని ఉంది కాబట్టి మనం వీలైనంత మంది ఎన్ఆర్ఐలు ఆ క్లోజింగ్ సెరమనీకి పార్టిసిపేట్ చేసి దాంట్లో ఏదైనా ఒక కార్యక్రమం అంతా వర్క్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ మన వైఎస్ఆర్ అభిమానులు అందరం కలిసి ఏదైనా ఒక కార్యక్రమం మన ఎగ్జిస్టెన్స్ని చూపించుకుంటూ మనం పార్టీకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మద్దతు ఇవ్వగలం అనేది ఆ ప్రజా సంకల్ప యాత్ర ముగినప్పుడు చూపించాలనేది అనుకుంటున్నాము సో వీలైనంత మంది ఇప్పుడే మనకు దాదాపు డేట్ మనకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా వీలైనంత మంది లోకల్ మనకుండే కమిటీ కోఆర్డినేటర్లతో కానీ లేకపోతే లోకల్ ఉండే నెట్వర్క్లో చేసేస్తే అక్కడ నేను ఉంటాను ఆ టైంకు మనకు కావాల్సిన ఏర్పాటు చేసి నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసి జగనన్నగా మద్దతుగా నిలబడి పార్టీకి మేము ఉన్నామని చూపించడము ఓటర్లలో అంటే చదువుకున్న ఓటర్లలో ఎంతమందిని ఎన్ఆర్ఐలో మనం జగనన్నకు మద్దతు చూపించగలిగితే కన్నా దట్ విల్ సెండ్ ఏ పాజిటివ్ ఇండికేషన్ టువార్డ్స్ ద యూత్ యాజ్ వెల్ యాజ్ ద ఎడ్యుకేటర్స్ అండ్ న్యూట్రల్ ఆల్సో ఎందుకంటే మీకు అందరికీ తెలియని నిజం కాదు ఎన్ఆర్ఐలు అనేతలకే చంద్రబాబు నాయుడు తెలుగుదేశమే అన్న ఒక ఒక ముసుగును మనం అందరము తప్పకుండా అది మన అచీవ్మెంట్ కింద తీసుకోవాలా మనం అందరం అయితే దాన్ని తుడిచగలిగినాం ఈరోజు అన్ని దేశాలు ప్రత్యేకించి అమెరికాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం ఎన్ఆర్ఐలు ధీటుగా ఉందనే విషయం పార్టీ శ్రేణులకు కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ గుర్తించారు సో దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో మీరు ఎంతమంది వీలైతే అంతమందిని మొదటిగా ప్రజా సంకల్ప యాత్ర ముగింపుకు అటెండ్ కావడము దాంట్లో ఏదైనా మనం అందరం కలిసి ప్రత్యేక కార్యక్రమం చేయడము అనేది దాంతోపాటు ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషను మార్చి ఎండింగ్లోనూ ఏప్రిల్లోనూ జరగబోతుందని ఉంది కాబట్టి మళ్ళా ఆ ఎలక్షన్స్ కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుని మీరు ఏమైనా క్రిస్మస్ గిస్మస్కి ఏమైనా వెకేషన్లు ఉంటే అవి కాకోకుండా అవి పార్టీకి జగనన్నకు ఉపయోగపడేటట్టు చేసుకుంటే కన్నా దట్ వుడ్ బి గ్రేట్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అగైన్ థ్యాంక్ యూ రత్నాకర్ గారు అది రత్నాకర్ గారు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ హెల్త్ క్యాంప్స్ ఇదే కాకుండా ఎన్నో వాటర్ ప్లాంట్స్ మనం చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ ఒక 30 వరకు ఫినిష్ అయ్యి ఇంకొక 15 పెండింగ్లో ఉన్నాయి అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో అవి ఇంకా స్కూల్ డెవలప్మెంట్కి కానీ అట్లా విలేజ్ డెవలప్మెంట్కి కానీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికి కూడా డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు డాలర్ టు డాలర్ మ్యాచింగ్ తోటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ తిత్లీ తుఫాను జరిగిన శ్రీకాకుళం ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ వాటర్ ప్లాంట్స్ వైజాగ్ ఏరియాలో వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు మనం పోయిన ఎలక్షన్కి అందరూ ధీమాతో ఉన్నాం అందరం ధీమాతో ఉండి మనకి మన అవసరం కూడా ఏం లే ఉండదులే అనుకున్నాం కానీ పరిస్థితులు తారుమారైంది సో ఈ ఎలక్షన్కి అందరూ కూడా మీ విలేజ్లో కానీ మీ ఎక్కడెక్కడైతే అంటే ఇప్పుడు మన వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళని మార్చేది ఏం లేదు మనం తెలుగుదేశము అట్లా కార్యకర్తలు ఎవరైనా ఉంటే మనము టార్గెట్ చేసుకుని ఒక్క పర్సన్ 100 మంది మీద టార్గెట్ చేసి అట్లా ఒక 50 మందిని కనుక మార్చగలిగితే అదే మనకి రేపు పార్టీ విజయానికి ఎంతో దోహదపడుతుంది సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇప్పటి నుంచి యాక్టివేట్ అయ్యి ఎక్కువ టైం లేదు ఎలక్షన్ మూడ్కి వచ్చేసాం ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి సో ఆ రిజల్ట్స్ని బట్టి అంతా ఎలక్షన్ వాతావరణం ఏపీలో కూడా వస్తుంది సో అందరూ కూడా యాక్టివేట్ అయ్యి మన వాళ్ళందరినీ వైఎస్ఆర్ ఫాలోవర్స్ అందరినీ యాక్టివేట్ చేసి ఈ ఎలక్షన్స్కి ఎట్లా గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ ఇండియా వచ్చి కూడా హెల్ప్ చేయగలిగితే మన పార్టీ విజయం వస్తుంది
Like, I just want to recognize a few people. Chandrasekhar Reddy garu, mana YSRCP supporter and India lo public prosecutor ga unnaru. Like, Pratap garu ekkada unnaru. Pratap Bhim Reddy garu gurinchi and silent ga untadu gani పార్టీ పరంగా బిహైండ్ ద సీన్స్ ప్రతాప్ చేస్తున్న హెల్ప్ బిగ్ హెల్ప్. సో ఐ జస్ట్ వాంట్ టు రికగ్నైజ్ ప్రతాప్ భీమ్ రెడ్డి. అట్లాగే మన ఇక్కడ లోకల్లో ఐ జస్ట్ వాంట్ టు రికగ్నైజ్ రమేష్ అడిసమిల్లి గారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంటే జనరల్ గా ఫేస్బుక్ లో పోస్టులు చూస్తూ ఉంటారు, చాలా బాగా అద్భుతంగా రాస్తారు రమేష్ అడిసమిల్లి గారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. అట్లాగే మన ప్రభాకర్ తినేపల్లి గారు. ప్రభాకర్ తినేపల్లి గారు ఏదన్నా విషయం తీసుకున్నారంటే మన ఫేస్బుక్ లో మనం అంటే వీడియో ద్వారా సందేశం పంపడంలో చీల్చి చెందడంలో మన ప్రభాకర్ గారికి ప్రత్యేకత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అట్లాగే మన వాసుదేవ రెడ్డి గారు ఉన్నారు మన యూజర్సీలో ఐడ్రీమ్ మీడియా తరఫున మనకి బాగా పాపులర్ అయింది ఐడ్రీమ్ మీడియా. సో వాసుదేవ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కొంచెం ముందు విచారు. ఈరోజు అంటే నాటా తర్వాత అంటే మామూలుగా వీఆర్ అఫిలియేటెడ్ వైఎస్ఆర్సిపి నాటా దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్స్ వీఆర్ ఆల్ అఫిలియేటెడ్ ఆఫ్టర్ నాటా. దిస్ ఇస్ ఎ బిగ్ గ్రూప్ బిగ్ యూనో కాంగ్రిగేషన్ ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ అటెండెడ్. ఐ థింక్ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇంకా నా కృతజ్ఞతలు. దాన్ని అరేంజ్ చేసిన రామిరెడ్డి గారు అంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున అంటే ఈ ఎఫర్ట్స్ అదే తక్కువ సమయంలోనే ఐ థింక్ ఇట్స్ రియలీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఆయన మెసేజ్ రావడము ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ వాట్ హ్యాపెన్. రత్నాకర్ గారు యాక్చువల్లీ కమెండబుల్ అంటే వైఎస్ఆర్సిపి ఈరోజు మనము వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ అనే వైఎస్ఆర్సిపి ఇక్కడ ఉందంటే ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ దెమ్. టైం లాగా పనిచేశారు. దాని తర్వాత ఆయన ఎఫర్ట్స్ కమెంట్ అంటే హీ డిజర్వ్స్ అండ్ దెన్ ఆల్సో అందరినీ కూడా మోటివేట్ చేయడం అందరినీ కలుపుకోవడంలో ఆయనకు ఆయనే సాటి, ఎవరు లేరనిపిస్తుంది. అట్లాగే మనం కూడా అందరం కలిసిమెలిసి పోవాలని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మనకు ముఖ్యంగా రమేష్ అన్న ప్రతాప్ భీమ్రెడ్డి యాజ్ రామిరెడ్డి టోల్ ఐ థింక్ ఈజ్ వండర్ఫుల్ ఎక్సలెంట్. ఎప్పుడు ఒక హార్డ్ కోర్ సైనికులాగా పనిచేస్తుంటాడు. హీ హ్యాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ విల్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు అతనికి అదే రన్ అయితే ఉంటుంది. So I don't want to talk about much politics. I think you are all aware we are in different groups of WhatsApp, Facebook and everything. I think what we can contribute, that's boils down to the bottom point. Sharing or putting a nice message. Apart from that, I think Ratnakar has given a clear message that the conclusion of Sankalpa Yatra would be a good occasion where we can have some plan and then with all other, you know, our leaders too, we'll focus that NRIs are going to do certain things. That would be a better opportunity, at least
before the elections, I think let's work towards that goal, what we can achieve. And that day, what we can make, how we can help, or how can we impact the, you know, neutral voters or voters. I think I would take that opportunity. I think we can all take that opportunity. Let's put towards, you know, steps towards that goal. You know, later on, I think as you guys have multiple, many, many plans how to do it, probably that is going to be sainikulaga andaram velli panjasamu. దాంట్లో డౌట్ లేదు. నా చెప్పినట్లు అదే రత్నాకర్ గారు చెప్పినట్టు ఐ థింక్ లెట్స్ హ్యావ్ సమ్ పుట్ టుగెదర్. అంటే నేను అందరినీ, అంటే వైఎస్ఆర్ యుఎస్ఏ కమిటీ ఉంది, కమిటీ అనే కాదు, దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ సైలెంట్లీ వర్క్స్ బెట్ యూనో లైక్ గ్రేట్ జాబ్, యూనో హార్డ్ కోర్ పీపుల్. అంటే దే ఆర్ మోటివేటింగ్ ఇన్ దేర్ విలేజెస్ ఆర్ సమ్ బంధువులు వాళ్ళని వీళ్ళని కూడా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ no, thank you very much for this opportunity. And then and also once again Chevireddy gar gurinche ante Tummalagunta nena veterinary college ma Tummalagunta pakkane untundi veterinary college anukante senior nenu. So I used to see him how active he was. Eppudu tirugutane undevaru. Tarvata athanni nenu godala meda ante of course I used to see him as a leader in SV Arts College. So that's where I saw his name on the board. And then I just moved to this place. But later on, I think he became a hardest working student. I think it's, he's not for the Chandragiri. I think he's known in Andhra Pradesh. Chevireddy. He's as popular as as a CM or other leaders. I think it's hard work and relentlessly supporting and then loyalty to the particular party. That is his greatness. Thank you very much. Thank you very much. ప్రభాకర్ గారు అన్నట్టు అందరికీ అందుబాటులో, ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా కానీ అందుబాటులో ఉండి, చంద్రగిరి నియోజకవర్గం అనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇది మనకి చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాటంలో కానీ గత మన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో పోరాడి చంద్రగిరి సీట్ గెలవడం అనేది అంత ఈజీ కాదు. గల్లా ఫ్యామిలీ ఎప్పటి నుంచో చంద్రగిరి నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ ఉంటారు. సో వాళ్ళని వాళ్ళ మీద గెలవడం అనేది సాధ్యమైన పని కాదు, అది చెవిరెడ్డి గారి కృషి వల్ల జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.